Ganotsavam. విశ్వతో వృత్వాదిష్టదశాంగులం పురుష ఏవేదగో సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయాగుశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి ర్ధ్వబుధైత్ పురుషః ఆదోస్యేహ భవత్ పునః విశ్వం వ్యక్రామత్ నశనానశనే అభి అస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా ఏవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం భీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయ సప్తమిధః కృతాః దేవాయత్యజ్ఞందన్ వానాః అభద్రం పురుషం పశుం నైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సమాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేచో భయాదతః దావోహ జజ్ఞిరే తస్మాత్ జాత అజావయః యత్ పురుషం వ్యదధుః త్రిధావ్యకల్పయన్ ముఖం కిమస్య గౌ బాహూ రూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఓరోపదస్య యత్ వైష్యః శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్ష ీర్ష్ణోద్యోః సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్ర లోకా అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్ యధీరః మామాని కృత్వాభివదన్ యదాస్తే తాత పురస్తాత్
Satyamuda Jahara Sakra Pravidvan Pradishaschatasraha Tamevam Vidvan Amruta Iha Bhavati Anya Pantha Ayanaya Vidyate Yajnena Yajnamaya Janta Devaha Kani Dharmani Prathamanyasan Tehanakam Mahimanasachante Yatrapurve Sadhyasanti Devaha Adhyasvam Bhutah Pruthivyai Rasa Ajj Vishvakarmanas samavartatadhi Pasyatvashta vidadhat drupameti Purushasya vishvamajanamagre Vedahametam purusham mahantam Aditya varnantamasah parastad Tamevam vidvanamruta iha bhavati Nanya pantha vidyate janaya Prajapadishcharati garbhe antaha Ajayamano bahudha vijayate Tasya dhira Parijananti yonim Parijinam padamichanti vedhasaha Yodevephya atapati Yodevanam purohidaha Porvo yodevephya Pyo jataha Namo rujaya brahmaye Rucham brahman janayantaha Deva akre tadabruvan Yastvaivam brahmano vidyam Yada Asya Deva Asanvashe Hrishyate Lakshmishya Patnyau Ahoratre Parshve Nakshatrani Rubam Ashvinau Vyat Tam Ishtam Manishana Amam Manishana Varvam Manishana Om Sahasra Shirushan Devam Vishpaksham Vishpashambhuvam Vishpannarayanam Devamaksharam Paramam Prabhum Vishvatah Paraman Nityam Vishvannarayanagam Harim Vishvame Vedam Purushastat Vishvam Upajivati Atim Vishvasyat Meshvaragam Shashvatagam Shivamachyutam Narayanam Mahajnyeyam Vishvatmanam Parayanam Narayana Param Brahma Tattvan Narayana Paraha Narayana Paroj Yotiratma Narayana Paraha Yaccha Kinchit Jagat Yasmin Drushyate Shruyate Piva Antar Bahishyatat Sarvam Yapya Narayana
Sthitaha Anandamavyayam Kavikam Samudrentam Vishvashambhavam Padmakosha Pratikashakam Hrudayanja Pyadho Mukham Padho Nishya Vidasyantunabhyam Paritishthati శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవంలో వేద పండితులు పురుష సూక్తయుక్తంగా స్వామివారిని వాచకైంకర్యంతో సేవించగా అర్చక స్వామివారు వైఘానస భగవశాస్త్రోక్త రీత్యా అర్ఘ్య పాద్య ఆచమనేది కైంకర్యాలు సమర్పిస్తూ అంతకంటే ముందుగా పరమ పవిత్రమైన ఆకాశగంగా జలము గోక్షీరము గోదధి తేనె నారికేళ ఫలోదక హరిద్రాజలములతో తిరుమంజనాన్ని నిర్వర్తించి తరువాత చందనంతో చక్కగా అలంకరించి తులసిమాలాంకృతిగా స్వామివారు అమ్మవారు మనకు దర్శన భాగ్యం ఇచ్చేట్లుగా అర్చక స్వామివారు తమ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. చందన చర్చిత కిరీటధారి అయి తులసిమాలా శోభితుడై ఉభయ దేవేరులతో వేయించేసిన స్వామివారిని దర్శించడానికి రెండు నేత్రాలు సరిపోతాయా? వెంకటేశా, నిన్ను దర్శింప 10,000 కన్నులు కావాలి కదా అంటాడు ఆ మహానుభావుడు. కాబట్టి ఇలా స్వామివారిని దర్శిస్తూ ఆనందించేదే నిజమైనటువంటి ఆనందం. కాబట్టి కనులకు భాగ్యం అవును, ఓ గోవింద, కనులకు భాగ్యం అవును. మేము కాంచుతో నుండిన మీ కుటుంబం నేత్రాలు చేసుకున్న పుణ్యం. అందున ఈరోజు శుక్రవారం అమ్మవారిని స్వామివారిని కలిపి దర్శించేటటువంటి వైశిష్యం. ఇప్పుడు స్వామివారి యొక్క వసంతోత్సవాన్ని చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. కొద్దిసేపట్లో అమ్మవారు అభిషేకాన్ని కూడా మనకు అనుగ్రహిస్తారు. అది కూడా చూచే భాగ్యం మనకు కలుగుతుంది. శుక్రవారం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా స్వామివారి అమ్మవారి అమ్మవారి స్వామివారి వైభవము వైశిష్యమే విరాజిల్లుతూ ఉంటుంది. చూచే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులకు కూడా కల్పిస్తుందంటే ఇది అమ్మవారి అనుగ్రహం. స్వామివారి కటాక్షంగా భావిద్దాం. ఆనందంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షిద్దాం. స్వామి గోవింద, నీవానంద రసైకమూర్తివి, నీవానంద రసైకమూర్తివి, నీచే వెలుగున్ జగమెల్లా. ఈ జగత్తంతా ఆనందంగా ఉన్నదంటే నువ్వే కారణం. వెలుగుగా వెలుతురుతో ఉన్నదంటే నువ్వే కారణం. సమస్తము నీవే, అన్నీ నీవే, అంతటా నీవే సర్వేశ్వర అని స్వామిని వేడుకుంటూ ఆనంద నిలయవాస గోవింద గోవింద, తులసి వనమాల గోవింద గోవింద, తిరుమల వాస గోవింద గోవింద అని విజ్ఞాపన చేస్తూ తదుపరి సహస్రధార కైంకర్యాన్ని భక్తితో వీక్షిద్దాం. సహస్రనామాంకితుడైన స్వామివారికి సహస్ర శీర్ష పురుష అని వేదం పలుకుతూ ఉండగా నమో సనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్ష శిరోరు భావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఇది బ్రహ్మవాక్కు. అలాగే సహస్రధార కైంకర్యాన్ని వీక్షిద్దాం. తర్వాత కలశములోని జలం ప్రారంభములో ఆవాహన చేసినటువంటి జలాన్నంతా కూడా పరమ పవిత్రమైనటువంటి గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఇత్యాది నదీనందముల జలాన్ని ఆవాహన చేశారు. ఆ కలశంలోని జలంతో కూడా తిరుమంజనాన్ని నిర్వర్తిస్తారు. అన్నీ వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం, మహద్భాగ్యంగా భావిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ. సహస్రాక్ష సహస్రపాద సభోమిం విశ్వతో వృత్వా అత్యతిష్టత్తశాంగులం పురుష ఏవేద గోధర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధములైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ సాశనానశనే అభి
tasmāt virāda jāyata pariyāpya anandarāyāya sarvastomodirātravuttamamaharpavati sarvasyāpyai sarvasya jityai sarvamevatenāpnoti sarvanjayati harihi om.